తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంపై జిల్లా యంత్రాంగం నిర్వహిస్తున్న అవగాహన ర్యాలీని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బతుకమ్మ ఘాట్ సద్దుల చెరువు వద్ద మంత్రి జగదీష్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, డిఎంహెచ్ఓ కోటాచల, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, ఆశా వర్కర్లు, మున్సిపల్ మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ చరిత్రలోనే ఎక్కడలేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. వాస్తవానికి కంటి చూపు అన్నిటికంటే చాలా ప్రధానమైన విషయమైనప్పటికీ చాలామంది దాని విషయంలోనే ఎక్కువ నిర్లక్ష్యం వహిస్తుంటారు. అది ఆకస్మికంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే జనరల్గా ఆసుపత్రులకు వెళ్ళే అలవాటు ఉంటుంది మనకి. అది నెమ్మది నెమ్మదిగా కంటి చూపు మందగించే సందర్భం కావచ్చు, ఇతర అనారోగ్య సమస్యలకు సంబంధించి కావచ్చు కొంత నిర్లక్ష్యం కనబడుతుంటుంది. తెలిసి కూడా అతి ముఖ్యమైన విషయం అని తెలిసి కూడా దాన్ని వాయిదా వేస్తూ ఉంటారు, ఆసుపత్రులకు వెళ్ళడానికి, చికిత్స చేయించడానికి, డాక్టర్ చూపించుకోవడానికి. అట్లా మనకు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, ప్రతి చోట కూడా ఈ సమస్య మనకు కనబడుతుంది. నిర్లక్ష్యం వల్ల వేలాది మంది, లక్షలాది మంది కంటి చూపును శాశ్వతంగా కూడా కోల్పోయి ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అటువంటి వాళ్ళందరి కొరకు ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు వారే స్వయంగా ఆలోచన చేసి వాళ్ళ ఇండ్లకే మనం వెళ్దాం, వాళ్ళ ఆరోగ్యం గురించి మనం వాళ్ళని చేతనపరుద్దాం, వాళ్ళకి మనం అవకాశం ఇద్దామని చెప్పి తెలంగాణకు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మొదటి విడత పూర్తి చేసుకున్నాం, ఆ తర్వాత రెండో విడత ఇప్పుడు రేపు 19వ తారీఖు రేపు 18 నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేరళ ముఖ్యమంత్రి గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి గారు, పంజాబ్ ముఖ్యమంత్రి గారు వారందరితో కలిసి ఖమ్మంలో రేపు పొద్దున రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. ఆ తర్వాత 19వ తారీఖు నుంచి అన్ని జిల్లాల్లో ప్రారంభమవుతుంది. సూర్యాపేట జిల్లాలో కూడా 19వ తారీఖు నాడు ప్రారంభిస్తాం. సూర్యాపేట జిల్లాకు సంబంధించి 600 పైగా క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా, ప్రతి ఒక్క మనిషి కూడా వచ్చి వారి కంటిని పరీక్షించుకోవడానికి దాంట్లో అవకాశం ఉంది. మొత్తం ప్రభుత్వ సిబ్బంది పూర్తిగా అందరూ కూడా దాంట్లో భాగస్వాములై ప్రతి మనిషిని ఐడెంటిఫై చేసి అందరిని కూడా క్యాంపులకు తీసుకొచ్చి ఈ కంటి వెలుగు పరీక్షలు చేయించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అవసరమైన వారికి ఆపరేషన్లకు కూడా రికమెండేషన్ చేసి అద్దాలను కూడా తక్షణమే అందిస్తారు. ఇంకా అవసరమైన వారికి అక్కడ